Hi friends, welcome to my channel. మీరు కనుక నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, మేము థర్స్డే మార్నింగ్ అన్నమాట ఇది. సో ఇక్కడ మేము లూలూకి వెళ్తున్నాం, జస్ట్ హౌస్ హోల్డ్ రిక్వైర్మెంట్స్ ఉంటే అవి తీసుకుందామని చెప్పి స్టార్ట్ అయ్యామన్నమాట మార్నింగ్. చాలా సన్నీగా ఉంది బయట, అదే చూస్తున్నాను నేను. ఈ సమ్మర్స్లో అయితే లేట్ ఈవినింగ్ స్టార్ట్ అవ్వడం బెటర్ అండి, బయటికి వెళ్ళాలనుకునే వాళ్ళు. ఎందుకంటే ఆఫ్టర్నూన్ టైంలో స్టార్ట్ అయితే అసలు చాలా వేడిగా ఉంటుందన్నమాట. ఎలా అంటే మనం కార్లో ఏసీ వేసుకున్నా కానీ ఆ టెంపరేచర్ దీనికి మనకి సరిపోవట్లేదు, ఇంకా అలాగే చాలా వేడిగా ఉన్నట్టు ఫీల్ అవుతున్నాం. అదే పిల్లలతో బయటకు వెళ్తే మాత్రం చాలా కష్టం. సో అందుకే మేము ఇలా మార్నింగే స్టార్ట్ అయ్యామండి, అరౌండ్ 8 o'clockకే స్టార్ట్ అయ్యామన్నమాట. అప్పటికే చాలా టెంపరేచర్ ఉంది. సో ఇక్కడైతే మేము వచ్చేసామండి లూలూకి. సో చిన్న చిన్న రిక్వైర్మెంట్స్లో ఏంటంటే పీనట్ బటర్ అని, ఇంకా మీకు నేను అంతా చూపించాను ఇక్కడ. కొన్ని కొన్ని మంచివి పిక్ చేసి చూపిద్దాం అనుకుంటున్నాను ఈ స్టోర్లో. ఇక్కడ ఏంటంటే ఇది ఆర్గానిక్ పీనట్ బటర్ అండి, క్రంచీ అంట, 250 grams. సో దీని ప్రైస్ అరౌండ్ 20 to 25 dirhams వరకు ఉంది ప్రైజ్. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మీకు ఇక్కడ ఎందుకు ఇంత క్లోజప్లో చూపిస్తానంటే దీని న్యూట్రిషనల్ వాల్యూస్ అవి ఉన్నాయి, ఇంకా పామ్ ఆయిల్ కూడా లేదండి. మనం ఫస్ట్ మెయిన్గా చూసుకోవాల్సింది పీనట్ బటర్స్లో ఏంటంటే హైడ్రోజనేటెడ్ ఆయిల్స్ లేకుండా పీనట్స్ క్వాంటిటీ ఎంతంటే 100% ఉందా లేదా ఇవన్నీ చూసుకుంటున్నాం కదా. మీకు ఇక్కడ న్యూట్రిషనల్ వాల్యూ అంత క్లోజప్లో పెట్టాను, జస్ట్ రిఫర్ చేసుకుంటా. అలాగే ఇందులో చాలా ఫ్లేవర్స్ ఉన్నాయండి, ఇవైతే నేను ఇంతకు ముందు చూడలేదు. ఇది కోకోనట్ అండ్ ఆల్మండ్ బటర్ అనమాట, నేనైతే ఇది ఒకటి తీసుకున్నాను. సో ఏంటంటే మనం ఎమర్జెన్సీ పర్పస్లో, ఐ మీన్ ఎప్పుడు మనం పీనట్ చట్నీ ఈజీగా చేసేసుకోవచ్చు, బట్ ఎప్పుడైనా మనం పిల్లలకి ఎమర్జెన్సీ పర్పస్లో ఎక్కడికైనా ట్రావెలింగ్ అది వెళ్ళినా సో ఇలాంటివి మనకి యూజ్ అవుతాయి కదా. సో ఇక్కడ ఇంకొక ఫ్లేవర్ ఏంటంటే సిసమే అండ్ డేట్స్ స్ప్రెడ్ అండి. ఇది మన నువ్వులు ఇంకా డేట్స్ కాంబినేషన్లో అనమాట. ఇది కూడా చాలా బాగుంది, బట్ ప్రైస్ అయితే సమ్ 35 dirhams ఎంత ఉంది. సో 3 months లో యూజ్ చేసేయాలంట. దీనికి ప్రోటీన్ కంటెంట్ అది 12 grams ఉందండి 100 grams కి. వెరైటీస్ ఆఫ్ బటర్స్ ఉన్నాయన్నమాట, ఎలా అంటే క్యాష్యూ బటర్ ఉంది, హేజల్నట్ బటర్ ఉంది, అలాగే కాంబినేషన్స్లో కూడా ఉన్నాయన్నమాట. ఒకసారి మీరు ట్రై చేయండి ఇక్కడ ఉంటే. బట్ ఆన్లైన్లో ఆ ప్రైస్ చూసి చాలా షాక్ అయ్యానండి. అలాగే మనకి ఇండియన్ బ్రాండ్స్లో అయితే చాలా మంచి బ్రాండ్స్ ఉన్నాయన్నమాట, ఆల్పైనో అని, పింటోలా అని, చాలా రకరకాలు ఉన్నాయి, అర్బన్ ప్లాటో చాలా ఉన్నాయి. బట్ ఇక్కడే నాకు దొరికింది కదా, మంచి ప్రైస్ కానీ తీసేసుకున్నాను. ఇండియన్ బ్రాండ్ నేను ఆన్లైన్లో అమెజాన్లో చూసానండి, మన ఇండియన్ కరెన్సీలో 2500 ఉంది 170 grams. నేనైతే షాక్ అయిపోయాను, ఇంత ఆర్గానిక్ అయినా కానీ ఇంత ప్రైస్ ఎందుకు ఉందో నాకైతే అర్థం కాలేదు. అయితే యూజువల్గా మార్నింగ్ చట్నీ చేయడానికి టైం లేకపోతే కనుక పీనట్ బటర్ అది ఇన్స్టెంట్గా ఉంటుంది కదా, సో దోశ కానీ రోటీ కానీ ఇన్స్టెంట్గా అప్లై చేయడానికి ఈజీగా ఉంటుందని చెప్పి తీసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఎల్ఈడి లైట్స్ అండి, యూజువల్గా దీనికోసమే మెయిన్గా వెళ్ళామన్నమాట. సో అవి తీసేసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ జస్ట్ ఫేస్ వాష్ అవి ఆఫర్స్లో ఉంటాయి చూస్తున్నాను అనమాట, ఆర్గానిక్ హార్వెస్ట్ అంట, 50% ఆఫ్లో ఉంది. ఇక్కడ ఎసెన్షియల్ ఆయిల్స్ కూడా ఉన్నాయండి, ఇవి సమ్ 30 ml బాటిల్స్లో ఉన్నాయండి. ప్రైస్ రేంజ్ వచ్చేసి 200 to 260లో ఉన్నాయన్నమాట. ఇది బ్యాంబూ వెయింగ్ మిషన్ అండి, బ్యాంబూ చెక్కతో మనం ఎప్పుడూ ఎక్కువగా చూసుండం కదా, ఇది చెక్కతో చేసింది అందుకే చూపిస్తున్నాను. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి వెజిటబుల్ చాపర్స్ అన్నమాట, ఇవి కూడా డిఫరెంట్ ప్రైస్ రేంజెస్లో ఉన్నాయండి, బ్రాండ్ బట్టి ఒక్కో ప్రైస్లో ఉన్నాయి. సో వీటి షేప్ కూడా డిఫరెంట్గా ఉన్నాయండి, అలాగే క్వాలిటీ కూడా డిఫరెన్స్ ఉంది. టీఫెల్ వచ్చేసి కొంచెం స్ట్రాంగ్గా గ్లాస్ మెటీరియల్ అనిపించింది, బట్ అది ప్లాస్టిక్ అనుకుంటా, బట్ చాలా థిక్గా ఉందన్నమాట. సో ఇది వచ్చేసి నార్మల్, ఇదైతే నేను ఓపెన్ చేసి చూడలేదు. ఇది 18 dirhams అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఈ ప్లేట్స్ అండి, 50% డిస్కౌంట్ అంట. సో జస్ట్ సింపుల్గా ఉన్నాయి కదా, మంచి చిన్న డిజైన్ బాగుంది. సో ఇలా ఉన్నాయి. సో అంతేనండి, నెక్స్ట్ వచ్చి ఫుడ్ సెక్షన్కి వెళ్ళాము. సో ఇవి నా ఫేవరెట్ కుక్కీస్ అన్నమాట, డ్రై ఫ్రూట్ కుక్కీస్. సో ఇవి నేను ఎప్పుడెల్లా యూజువల్గా తీసుకుంటూ ఉంటాను అందుకే చూపిస్తున్నాను. నెక్స్ట్ ఇంకో ఇక్కడ వేరే స్వీట్ చూసారండి, ఇది బర్డ్స్ నెస్ట్లా ఉంది చూసారా. సో దీని మధ్యలో కొంచెం స్టఫింగ్ కూడా వేరే ఉందండి, పేని అంటారు కదండి, హైదరాబాద్ సైడ్ ఉంటుంది కదా, దాంతో చేశారంట. సో నెక్స్ట్ ఇంకా ఇంటికి వచ్చేసామండి.
సో చిన్న చిన్న ప్రొవిజన్స్ అన్నీ తీసుకొని ఇంకింటికి వచ్చేసాం. సో నెక్స్ట్ ఇక్కడ నేను పుదీనా రైస్ చేశానండి. జస్ట్ లూలూకి వెళ్ళే ముందరే నేను అన్నీ రెడీ చేసి పెట్టేసుకొని అప్పుడు స్టార్ట్ అయ్యామన్నమాట. ఎందుకంటే వచ్చేసరికి మా అబ్బాయి స్కూల్ నుంచి వచ్చేస్తాడు కదా, టైం సరిపోదని చెప్పేసి ముందే అంతా రెడీ పెట్టేసుకొని ఇంటికి వచ్చాక జస్ట్ ప్రిపేర్ చేసేసుకున్నాం, ఈజీగా అయిపోయింది. సో మా లంచ్ అంతా అయిపోయిందండి. నెక్స్ట్ ఇక్కడ చూసారా, సో మా అబ్బాయి చేత రాయిందాం అనుకుంటున్నాను. యూజువల్గా నేనైతే బోన్ చేసిన వెంటనే పడుకోబెట్టనండి, ఒక 15 to 30 minutes వరకు అలా ఉంచుతానమాట, అలా పడుకోబెట్టను. సో ఈ టైంలో మేము కొంచెం ఏమన్నా రైటింగ్ కానీ ఏమైనా ప్రాక్టీస్ చేయించడానికి, వాడికి ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తానమాట. సో నేనైతే బోర్డు మీద రాయిందాం అనుకున్నాను, తను అస్సలు ఒప్పుకోలేదు, పైగా ఏడ్చేశాడు కూడా. సరే నేను ఇంకా వద్దులే అనుకున్నాను కానీ, బట్ అదే అలవాటు అయిపోయి ప్రతిసారి ఏడుస్తాడేమో రాయమంటా అని చెప్పేసి, సో ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడానికి నేను అప్పుడు పేపర్ ప్లేట్ తీసుకున్నాను. లాస్ట్ టైం బెలూన్ మీద రాయించానండి, అప్పుడు కూడా ఇలాగే సేమ్ ఇలాగే చాలా ఇంట్రెస్టింగ్గా రాశాడు వాడు కూడా. సో మీ దగ్గర ఏమైనా ఇంట్రెస్టింగ్ వేస్ ఉంటే రాయించడానికి నాతో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోకండి, సో దట్ మిగతా వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. Small ear. సో దీని తర్వాత మేము బాగా పడుకున్నామండి. సో ఈవినింగ్ నుంచి వచ్చేసి నేను ఇక్కడ చామదుంపల పులుసు చేస్తున్నాను. సో అలాగే అరటికాయ ఫ్రై కూడా చేస్తున్నానండి డిన్నర్లోకి. డిన్నర్ అయిపోయిన తర్వాత మేము బయటకు వెళ్ళామండి, ఐ మీన్ బీచ్కి వెళ్ళామన్నమాట. సో ఇది అరౌండ్ 9:30-10 o'clock అనమాట, ఎలాగో వీకెండే కదా, సో అందుకని చెప్పి లేట్ అయినా వెళ్ళామన్నమాట. యూజువల్గా మా అబ్బాయి బయటకు వెళ్దాం అంటాడు ఈవినింగ్ టైమ్స్ కానీ, ఎప్పుడైనా వాడికి ఇష్టం వచ్చిన టైంలో అడుగుతాడు. ఈసారి మేము బీచ్కి వెళ్ళామండి, కొంచెం ప్లెజెంట్గా ఉంటుంది కదా అందుకని. సో ఇక్కడ వీళ్ళు హైడ్ అండ్ సీక్ ఆడుతున్నారండి. ఇక్కడ ఒక పామ్ ట్రీ ఉంది కదా, ఇక్కడ ఈ పోల్ దగ్గర మా అబ్బాయి నుంచి హైడ్ అండ్ సీక్ అంట వాళ్ళు ఆడుతున్నారు. సో ఇదే అండి కొంచెం బీచ్ వ్యూ. నెక్స్ట్ ఇంకా మేము స్టార్ట్ అయిపోయాం, వెళ్ళిపోతున్నాం అన్నమాట ఇంటికి. ఒక 2-3 days నుంచి మా అబ్బాయి ఎక్కువగా కీస్తో ఎక్కువ ఆడుతున్నాడండి, తనే పాకెట్లో పెట్టుకొని ఎక్కడికి వెళ్ళినా కీస్ పట్టుకొని అలా చేస్తున్నాడు. బట్ ఎనీవే మేము ఒక స్పేర్ కీ కూడా పెట్టుకున్నాం, ఎందుకైనా మంచిదని. అంతేనండి, ఈ వ్లాగ్ ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో, బాయ్ బాయ్.